నీకు సొంత ఐడెంటిటీనే లేనివాడు. వేరే ఎన్టీఆర్ గారి ఐడెంటిటీ తీసుకుని దాన్ని మెయింటైన్ చేయడానికి అన్ని పార్టీల్లో నీ ఏజెంట్లను ఎవరినో పెట్టి ఎప్పటికప్పుడు ఎలక్షన్లు వచ్చేసరికి ఎవరితో ఎవరితో పొత్తు లేకుండా అసలు ఎన్నికల గురించి ఆలోచించగలిగిన అంత ఇది కూడా లేని వాడు. ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ గురించి నేను గేట్లు ఆయన గేట్లు తెలిస్తే ఈ పార్టీ ఖాళీ అవుతుంది చిత్ర జోకులు వేయడంలో ఈ మధ్య ఆయన మంచిగా ఉండదు అట్లా. ఆయన ఆ బాబును ఎక్కువ జోకర్ తక్కువ అన్నట్టు వార్ధక్యం వల్ల వచ్చిన ఇది అనుకుందామంటే ఆ స్టేజ్ దాటిపోయాడు. ఆయన భావభావాలు కానీ మాట తీరు కానీ నిజంగానే నిన్న చంద్రయానం ఏదో పోయింది ఎక్కించి నిజంగా పంపిస్తే వాళ్ళు కూడా చంద్రయానం అంటే దాని గురించి సంకల్పం ఒప్పుకుంటున్నారు. వచ్చేది మేమే అని దానికి కూడా సరిపోయేదేమో తెలియదు. ఇక్కడైతే ఉండేవాడు కాదు, ఉండాల్సినవాడు కాదు. నేను ఇంతకుముందు చెప్పాను స్టేట్ పరువు తీస్తున్నాడు. రాజకీయాలంటే సీరియస్గా ఉండాలి, ప్రజల గురించి ఉండాలి, ప్రజల అజెండాగా నడవాలి. చంద్రబాబు నాయుడు లాంటి వాడైతే తను రూలింగ్లో ఉన్నాడు 19 వరకు ఏం చేశానో చెప్పాలి. అలాగే మేయర్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదంటే ఈ లోపాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంతేగాని అసలు ఢిల్లీలో పోతే ఆయన హడావుడి ఆ చుట్టూ ఉండే ఆ రెండు పత్రికలు రెండు ఛానల్స్ వాళ్ళు క్రియేట్ చేసే సైక్లోనిక్ ఇది ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఆయనకాయన ఆ నొరగలాగా పైకి లేస్తుంది. అది తాను నమ్మి దాంట్లో ఏదో చూసాం ప్రభంజనం అని. ప్రభంజనం అంటే 19 ఎన్నికల్లో జరిగింది. ప్రభంజనం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కొట్టింది దెబ్బ. అండ్ 19 జరిగింది అయితే మరీ ఘోరంగా ఇదైపోయాడు. రేపు నెక్స్ట్ ఎలక్షన్లకు అది కూడా అడ్రస్ ఉండదని తెలిపోతున్నాం మనిషి. ఈరోజు ఆయన గేట్లు తెరిస్తే ఇదవుతారనేది అంతకంటే జోక్ అయితే ఉండదు ఒకటి. సెకండ్ దానికంటే ముఖ్యంగా ఆయన అక్కడికి పోయిందే ఢిల్లీలో ఊరు గేటు పంచన ఇది చేయడం. అదే ఊపులో పుత్తుల గురించి అంటాడు, అదే ఊపులో మోడీని పొగుడతాడు, అంతకుముందు అదే మోడీ నోటు పుచ్చినట్టు తిట్టాడు, అదే నోటుతో అదేది మన ప్రత్యేక హోదా కోసమే ఆ రోజు డిఫర్ అయ్యా అంటాడు. అదే రికార్డ్ ఏమన్నా 100 ఏళ్ల క్రితందా అంటే ఆయన చిన్నప్పుడు అయితే గుర్తులేదనుకోవచ్చు. ఫ్రెష్గా అందరి మైండ్స్లో ఉంది బీజేపీతో 18-18 వరకు ఎట్లా జాయింట్ వెంచర్ లాగా నడిపారు. ఆ క్యాబినెట్లో ఈయన మంత్రులు, ఈ క్యాబినెట్లో వాళ్ళ మంత్రులు, లాస్ట్లో ఎప్పుడైతే తాకట్టు పెట్టి ఆ పోలవరం ప్రాజెక్టులో తనకు కావాల్సినవి తను తెచ్చుకున్నాక ప్రత్యేక హోదా అక్కర్లేదా, ప్రత్యేక హోదా అదేమన్నా ఇదే అని చెప్పి కూడా అడిగాడు. ప్యాకేజ్ అయితే సరిపోతుంది బ్రహ్మాండం అన్నాడు. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎవరు మర్చిపోతారు ఇవన్నీ? జనం మర్చిపోతారా? లేకుంటే ఈ విషయాలు నాకు చూస్తున్నాం విఘ్నులైన ప్రజలు మర్చిపోతారా? ఈరోజు అంతే కళ్ళ ఆర్పకుండా మరి అదే అబద్ధాలు. ఆయనకు ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్తో పొత్తు లేదని కానీ లేదా బీజేపీతో ఏదో పొత్తు కుదరబోతుందనే ఊహాగానాలు ఆయన ఆయన లేపి దాంట్లో క్రియేట్ చేసుకుంటున్న బజ్ కానీ ఈ రెండూ లేకపోతే అసలు ఆయన వెనకబడి వీళ్ళు తిరిగే వాటికి కానీ ఆ లోకేష్ పాదయాత్ర కానీ వాళ్ళ క్యాడర్ అన్నా వస్తారా అంటే అది డౌటే. నా ఉద్దేశంలో ఈయన మాట్లాడే మాటలన్నీ ఆ బింకంగా మాట్లాడడం కానీ ఇవన్నీ తన క్యాడర్ని ఎట్లా ఉంచుకోవాలా, తన మీద వాళ్ళు పూర్తిగా నమ్మకం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎట్లా వాళ్ళలో కొంచెం నమ్మకం నిలుపుకోవాలనే దానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగా తనకు దేని మీద నమ్మకం లేదు. సో అందులో భాగంగా వచ్చినవి అనుకోవాలి. అది అక్కడ ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళు పిలుస్తారేమో అనిపిస్తే నడ్డా పక్కన నంగి నంగిగా మాట్లాడి వంగి వంగి నంగి నంగిగా ఆయనతో మాట్లాడి వాళ్ళని ప్లీజ్ చేసుకోవాలని ఒక పక్క ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించో వైఎస్ఆర్సీపీ గురించో మాట్లాడడం అది చూస్తే నా ఆయన అడాసిటీ నిజంగా మామూలు వాళ్ళు అయితే కాదు. మెంటల్ కేసు అన్నా ఉండాలా లేకపోతే పరిదిగింపుతనం ఇంకా ఎలాగో అయిపోయింది నా ఇష్టం వచ్చి నేను ఏమైనా మాట్లాడుకుంటానని ఒక ఇది అంటే చంద్రబాబు చెప్పారు పొత్తులు ఉంటాయని పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెప్తామని మీరు
చెప్పినట్టు బీజేపీ ఉన్నప్పుడు అందరూ శరీరంతో క్లోజ్ అసోసియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చేరకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఛాలెంజ్ అవుతుందని అనుకుంటున్నారు? వాళ్ళ అనుకుంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ 1+1 అర్థము ప్లస్ దానికి 0.05 ఇంకోటి అట్లా కలుపుతూ కూర్చుంటే 2, 2.5, 3 అవుతుంది అని అనుకుంటున్నారు. అసలు బేసే లేనప్పుడు పునాదులు లేవు, అలాగే వాళ్ళకు సంబంధించినంతవరకు ఒక స్ట్రక్చర్ సరిగా లేదు, ప్రజల్లో మేము చేస్తామని నమ్మకం కలిగించగలిగిన అది లేదు, ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం ఇలాంటి వాళ్ళు ఎన్ని లెక్కలు వేసుకుంటాయి. అందుకే ఇటు నుంచి ఆయన కలుపుకోవాలంటే 10 పార్టీలను ఆయన క్రియేట్ చేసుకున్న వాటితో సహా 10-12 పార్టీల వరకు ఉండదు. వాటి అన్నిటితో పెట్టుకొని మేబీ పద్దెనిమిది లేస్తే టీకప్లో తుఫాను కదా క్రియేట్ చేసినట్టు, గోదాంట్లో చేసినట్టు ఆయన తన టీవీ స్క్రీన్ల మీద లేదా ఆ 2 పేపర్లలో ఆ బజ్ క్రియేట్ చేసుకోవచ్చు తప్ప వాస్తవంలో అదెందుకు రిఫ్లెక్ట్ అవుతుంది? అది అయ్యేట్టుగా అంటే ఏ పార్టీ అయినా ముందు 175కు నువ్వు ప్రిపేర్ కావాలి. 175 కాన్స్టిట్యున్సీలో మీకు ఏముందో చెప్పాలి. ఆ 175 కాన్స్టిట్యున్సీలో ప్రజలకు మీరేం చేయబోతున్నారో చెప్పాలి. హడావుడిగా ఆ కర్ణాటక దాన్ని కాపీ కొట్టో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇంత అన్నారని చెప్పి దానికి పిలిచి ఇప్పుడు వాళ్ళకేది గుర్తులేదు మేనిఫెస్టో ఏదో మళ్ళీ మేనిఫెస్టో అని హడావుడిగా ప్రకటించింది. అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నారో అంత అగ్రెసివ్గా కనపడాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కింద పడుతున్నారు, ఇది చేస్తున్నారు, దాంతో ఏం మాట్లాడదు అని బూతులు ప్రకటించుకుంటున్నారు, తిడుతున్నారు. ఇవన్నీ చేసేవాళ్ళు ఎంత గంభీరంగా మాట్లాడితే మాత్రం దానికి ఏం వాల్యూ ఏముంటుంది? ఏదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందా, ఉంటే అది చీలితే ఎంత చీలుతుంది? 50% లోపలగన ఏ రూలింగ్ పార్టీకి ఉంటే ఇప్పుడున్న ఫ్రాక్చర్డ్ దీంట్లో వచ్చే వాటిలో చూస్తే అక్కడ ట్రయాంగులర్ దాంట్లో చీలి బయటపడాలని ఎవరినో ప్రయత్నం చేయొచ్చు. బట్ వెన్ ది అప్రిసియేషన్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ప్రభుత్వ పనితీరు మీద కానీ పాజిటివ్ ఓటు 70-75% పైన ఉన్నప్పుడు ఇంక మీ 30% మీరు ఎంత కలుసుకుంటే ఏమవుతుంది? లేదా 30 కాదు ఎలక్షన్ టైం వచ్చి ఇంకా ఇది అయినా ఇంకో 10 తీసేసిన 60% ఒకవైపు ఉన్నప్పుడు మీ 40% కలిసి అందరూ కలిసి కట్టగట్టుకున్నా కూడా ఏమవుతుంది? ఇది నేను పొగరగా అనట్లేదు, కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. కాబట్టి ఇది వాళ్ళకు ఉపయోగపడితే ఈ 4 రోజులు కరెన్సీ చలామణి కావడానికి, చంద్రబాబు మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళకు రావాల్సిన ఏమైనా వసూలు చేసుకోవడానికి, ఆయనకేమో తన వెనక ఉన్న వాళ్ళను ఉన్నారనుకున్న వాళ్ళను నిలుపుకోవడానికి దానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఈ లెక్కలు. లేదంటే ఆ ఛానల్స్ వీటికి మీకు డిబేట్లకు వాటికి రేటింగ్స్ పెరగడానికి వాటికి ఉపయోగపడుతుంది తప్ప అంతకుమించి ఏమి ఉంటుంది.